టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీస్లో ట్రిపుల్ ఆర్ కూడా ఒకటి. గట్టిగా చెప్పాలంటే ఇద్దరు మాస్టార్ హీరోల కాంబినేషన్లో రూపొందుతున్న బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. పాన్ ఇండియా లెవెల్లో రచ్చలైపోయే సినిమా అయిన ఈ సినిమా మొదలయ్యి 2 ఏళ్ళు అవుతుంది. ఆల్మోస్ట్ 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఎంటైగా ఎన్టీఆర్ 2 ఏళ్ళు కేటాయించగా రామ్ చరణ్ 7.5 సమయాన్ని కేటాయించాడు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా మరో 7 సమయం మినిమం పట్టేలా ఉండగా సినిమాలో రామ్ చరణ్ లుక్ అండ్ టీజర్ని రామ్ చరణ్ బర్త్డే రోజున రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ బర్త్డే రోజున లాక్డౌన్ వలన టీజర్ కాదు కదా పోస్టర్ని కూడా రిలీజ్ చేయలేకపోయారు. కానీ తర్వాత షూటింగ్స్ని పర్మిషన్ ఇచ్చి ఆల్మోస్ట్ 1.5 నెల అయింది కానీ ఇంకా మొదలు పెట్టలేదు. కానీ లాక్డౌన్ వలన అప్డేట్ ఇవ్వలేకపోతున్నాం అన్న టీం ఇప్పుడు షూటింగ్స్ పర్మిషన్ వచ్చి 1.5 నెల అవ్వగా ఇప్పటి వరకు కూడా ఒక్క అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్కి కోపం వస్తుంది. ఇదే లాక్డౌన్ కన్నా ముందు తర్వాత ఇతర స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్, లుక్స్, కొత్త సినిమాల వార్తలు లాంటివి అనేకం వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ప్రశాంత్ నీల్ మూవీ గురించి తప్ప మరొక అప్డేట్ లేకపోవడంతో చిరాకు తెచ్చుకొని సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ వి డిమాండ్ భీమ్ అప్డేట్ అంటూ ట్రెండ్ చేయడం మొదలుపెట్టి 280,000 ట్వీట్స్ పోల్ చేశారు. రీసెంట్ టైంలో ఏ అప్డేట్ లేని ఫ్యాన్స్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు నిలవగా ఇదివరకు ఈ ఫేస్ని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు వరుస అప్డేట్స్తో ఖుషిగా ఉన్నారు. ఫ్యాన్స్ చేసిన ట్రెండ్ చూసి అయినా టీం ఏమైనా అప్డేట్ ఇస్తుందో చూడాలి.